Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. కేవలం మీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే మళ్ళీ ఇది రాజధాని కూడా కాదు. దీంట్లో నేను బిల్డింగ్ గురించి మాట్లాడడం లేదు, నేను ఇంకో మిగిలిన పరిస్థితులు వసతుల గురించి నేను మాట్లాడడం లా. కేవలం రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాత్రమే చెప్తా ఉన్నా. అధ్యక్ష, ఇక్కడ ఈ కనీస సదుపాయాల కోసమే 110,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితిలో ఉంది అని వాళ్ళంతటి వాళ్ళే ఇచ్చిన నివేదిక. రాజధాని అంటే ఊరికి అయిపోదు, కనీసం అంటే 4-5 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాలలో కూడా చెప్పడం కూడా మనం అంతా విన్నాం. అంటే అధ్యక్ష, మరి ఇక్కడ కనీసం సదుపాయాల కోసమే 110,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పిన ఇదే పెద్ద మనిషి, ఇదే చంద్రబాబు నాయుడు గారు తన 5 సంవత్సరాల పరిపాలనలో ఏ మేరకు ఖర్చు చేసినాడు అనేది కూడా సభ ద్వారా ప్రజలకందరికీ కూడా మరొకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకనంటే ఇది అవసరం. అంతగా ఒక మనిషి భ్రమలు కల్పించి, డిజైన్స్ చూపించి, గ్రాఫిక్స్ చూపించి మోసం చేస్తే 420 కేసు పెట్టాలి. వాస్తవం చెప్పాలి అధ్యక్ష, మరి అటువంటి ఇదే పెద్ద మనిషి ఆ 5 సంవత్సరాలలో తాను ఎంత ఖర్చు చేసినాడు అని చెప్పి ఒక్కసారి గమనించినట్టయితే అధ్యక్ష, 5 సంవత్సరాలలో కనీసం సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు అధ్యక్ష. 5 సంవత్సరాలలో 5,674 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి బకాయిలుగా కూడా కట్టకుండా మరో 2,297 కోట్లు అది మనల్ని కట్టమని చెప్పి బకాయిలకు వదిలేస్తాడు. మరి ఎందుకు ఆయన కట్టలేదో నాకు అర్థం కాదండి. రాజధాని ప్రాంతం మీద ఇంత ప్రేమ ఉన్న వ్యక్తి మరి ఎందుకు 2,297 కోట్ల రూపాయలు బకాయిలుగా ఎందుకు వదిలేసిపోయినాడు అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన అవసరం.